ಪ್ರಭಾಸ್ ಟೀಸರ್ ಅನ್ನೇ ಅನ್ನಕಂಟೆ ನನ್ನ ಅಡುಗುತ್ತೇ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಟೀಸರ್ ಲೋ ಕೇವಲಮು ರೆಂಡೇ ರೆಂಡು ಜಸ್ಟ್ ಒಕ 10 seconds ಅಸಲ 10 seconds ಕೂಡ ಹೀರೋ ಲೇಕಪೋವಡಂ అనేటువంటిది ఒక యాత్రికమైన విషయము బహుశా అతను హీరోని కావాలని దాచిపెట్టాడా ఎందుకంటే గతంలో ఆదిపురుష్ రిలీజ్ అయ్యింది ఆదిపురుష్ రిలీజ్ అవడం వల్ల ఏమైందంటే హీరోకి ఎక్కువ చూపించడం వల్ల అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ ఆ గ్రాఫిక్స్ వల్ల రిమార్క్ వచ్చింది సో ఆ రిమార్క్ రాకుండా నేను జాగ్రత్త పడ్డాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ సింపుల్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్తా బ్రో ఏం లేదు ఏందనంటే దెర్ ఈజ్ ఎ జంగల్ దెర్ ఈజ్ ఎ టాలీవుడ్ హియర్ ఈజ్ ఎ టాలీవుడ్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ విల్ హిట్ ద బాక్స్ ఆఫ్ పేస్ దెర్ ఈజ్ నో మోర్ కన్ఫ్యూజన్ ఓన్లీ బాక్స్ ఆఫ్ పీస్ కలెక్షన్ దట్ షుడ్ బి ఎ ప్రభాస్ నాట్ ఎ ప్రభాస్ గాడ్ ప్రభాస్ ఇది యాక్చువల్గా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క ఫీలింగ్ కానీ అంటే ఇంతకుముందు పొద్దునే 5 గంటల క్రితం లేచి నేను జస్ట్ వాకింగ్కి వెళ్తాను 5 గంటలకి జనాలు వాకింగ్ కంటే పెద్దగా ఏమైందంటే ఫోన్లో ఉన్నారు ఏందప్ప అని చూస్తే ఇంకేముంది ప్రభాస్ గారు నిన్న డార్లింగ్ ప్రభాస్ నేను నో 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 హీఈస్ నాట్ ఎ డార్లింగ్ ప్రభాస్ హీజ్ ఎ గాడ్ ప్రభాస్ మీరు కూడా సవరించుకోండి అని ఫ్యాన్స్ నన్ను అంటే ఫ్యాన్స్ అని కాదు ఫ్యాన్స్ కాకపోయినా వేరే వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త దేవుడు కదా ఆయన 2020కి ఆయన దేవుడు కాబట్టి మీరు ఆ విధంగానే అనాలి డార్లింగ్ ప్రభాస్ అనగలదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు బ్రో ఏం ఫాలోయింగ్ బ్రో ఏం గుండె బ్రో వాడిది ఇచ్చేద్దాం బ్రో 1.5 CR కాదు 1 కావాల్సింది 1000 CR ఇచ్చేద్దాం బ్రో నేనైతే రెడీ ఫ్యాన్స్ కాకపోయినా ఫ్యాన్స్ అయినా మీరు రెడీనా